Okay, next, any other questions? Morning, sir. I am Jayji, sir, from 9th class. Sir, manam deeniki chalipotham sir, mana okalu mana chalipoyadaniki mana organs debba tinna kodaka ayi organs ee vidhanga debba tinte sir manam tineyadanta ippudu mottham digest ayipothadu sir kaani mana organs ee debba tinadaniki manam deeniki chalipoyadaniki kaaranam sir endu chalipotham antunnava నీ తెలిసిన ఆన్సర్ చెప్పు సార్. నాకు తెలియదు కాబట్టి మిమ్మల్ని అడుగుతున్నాను. ఏం తెలియదా సార్? తెలియదు సార్. ఎవరికంటే తెలుసామా మనం ఎలా చనిపోతాం అనేది? ఎముడు తెలుసా? ఎముడు తెలుసా? ఎంతమంది తెలుసు ఎముడు? అప్ప అది నిజమా? అది నిజమా? ఎముడు వచ్చి మన ప్రాణాన్ని తీసుకొని పైకి పోతాడనేది నిజమా కాదు? అది అంత రాంగ్. ఓకే, ప్రాణం అనేది లైఫ్, మీకు తెలుసు. ఆ లైఫ్ అనేది మనము మన సిస్టంలో చాలా ఆర్గాన్స్ ఉంటాయి, అవన్నీ కలిసి ఆర్గాన్ సిస్టమ్స్గా ఫామ్ అయింటాయి. ఆ ఆర్గాన్ సిస్టమ్స్ అన్నీ ఒక పద్ధతిగా పనిచేస్తూ ఉంటాయన్నమాట. ఓకే, ఏ ఆర్గాన్లో కానీ ఏ కణాల్లో కానీ కొంచెం ప్రాబ్లం వచ్చినా మనకు వ్యాధులు అనేవి బయటపడతా ఉంటాయి. ఆ వ్యాధులు అనేటువంటివి నయం చేసుకుంటూ పోతే మనం ఆరోగ్యంగా ఉంటాం. వ్యాధులు ఎప్పుడైతే నయం చేసుకోకుండా ఉంటామో, వ్యాధులు ఎక్కువ అయిపోతాయో, అప్పుడు మనకు ఆ పర్టికులర్ ఆర్గాన్ పనిచేయకుండా పోతుంది. అట్లా కొన్ని ఆర్గాన్స్ ఒకదానికి ఒకటి లింక్ ఉంటాయన్నమాట. మనకు రక్త ప్రసరణ వ్యవస్థ తెలుసు, రక్త ప్రసరణ వ్యవస్థను పంపించేది మన హార్ట్. హార్ట్కి ఏదైనా ప్రాబ్లం వస్తే బ్లడ్ను పంప్ చేయదు, పంప్ చేయకుంటే బ్లడ్ రక్తం అంతా మన బాడీకి సరఫరా కాదు. సరఫరా కాకుండా ఏమవుతుంది? అన్ని సెల్స్కి ఆర్గాన్స్కి ఆక్సిజన్ సరఫరా కాదు. ఆక్సిజన్ సరఫరా కాకుండా ఏమవుతుంది? మన సెల్స్ పనిచేయవు. పనిచేయడం అంటే మనం తీసుకున్న ఆహారం కానీ, మన గుండె కొట్టుకోవాలన్నా, మన బ్లడ్ పంప్ చేయాలన్నా, ఎక్స్క్రేషన్ జరగాలన్నా, డైజెషన్ జరగాలన్నా, బ్రెయిన్ పనిచేయాలన్నా, ఏ పని జరగాలన్నా ఆక్సిజన్ అవసరము. ఆక్సిజన్ లేకుంటే సెల్స్ చనిపోతాయి, సెల్స్ చనిపోతే ఆర్గాన్స్ పనిచేయవు, ఆర్గాన్స్ పనిచేయకుంటే మనం చనిపోతాం. సింపుల్, అట్లా ప్రాణం వెళ్ళిపోతుంది సింపుల్గా. ఓకే సార్, నేచర్లో ప్రతిదానికి కూడా ఎక్స్పైరీ డేట్ అనేది ఉంది. ఇట్ ఈస్ ప్రీ డిటర్మైండ్. అంటే ఇది ఎలా డిటర్మైండ్ అయింది అనే దాన్ని మనం ఒకసారి ఆలోచిస్తే, వాతావరణంలో అది మనుగడ సాధించగలిగినంత వరకు, అంటే ఆ జీవి అనేది, ఆ ప్రాణి అనేది పంచభూతాల సమ్మేళనం. ఆ పంచమహాభూతాలు సమస్థితిలో ఎప్పుడైతే ఉంటాయో అవన్నీ కూడా ఆరోగ్యవంతంగా ఆనందంగా ఉండగలుగుతాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఇందుకంటే సార్ చెప్తూ బ్లడ్ సెల్స్లో కేంద్రకం ఉండదు, వాటి జీవితకాలం 120 డేస్ అని చెప్పడం జరిగింది. అంటే ఆ ఎర్ర రక్త కణాల జీవితకాలం అనేది 120 రోజులు. అంతవరకు అది ఉంటుంది, ఆ తర్వాత అది మరణించడం అనేది జరుగుతుంది. అలాగే మన ఎంటుకలు ఉన్నాయి, వాటి జీవితకాలం ఉన్నంత వరకే అది ఎంటుకలు అనేవి పాతవి రాలిపోతుంటాయి, కొత్తవి వస్తూ ఉంటాయి. అలా కణం అనేది కూడా వాటి నిర్ణీత కాలం అనేది ఉంటుంది కాబట్టి ఆ కాలం వరకు అవి ఆరోగ్యవంతంగా ఉంటాయి. కాకపోతే మనిషి జీవిత కాలం అనేది శతమానం భవతి అని మనం సినిమాల్లోనో లేకపోతే మన ఈ వినే ఉంటాం. అంటే బట్ ఏదేమైనా 100 సంవత్సరాలు అనేది కాదు, మనం అందక మించి కూడా 120 సంవత్సరాలు, 140, 150 సంవత్సరాలు కూడా జీవించి ఉండడం మనం పరిశీలిస్తున్నాం. కొన్ని దేవులలో అయితే ఏమాత్రము ఇతర వాటితో సంబంధం లేనటువంటి కొన్ని దేవులలో ఉండేటువంటి వారి యొక్క జీవితకాలం 120, 130 సంవత్సరాలు కూడా బతుకుతూ ఉన్నారు. అంటే మరణం లేదా ఒక జీవి యొక్క జీవితకాలం అనేది మనం ఆలోచించేటువంటి విధానాన్ని బట్టి, మన జీవన శైలిని బట్టి ఆధారపడి ఉంటుంది. అది పెంచుకోవడమా తగ్గించుకోవడమా అనేది మన చేతుల్లోనే ఉందన్నమాట. అర్థమవుతుందా? ఓకే, ఏదేమైనా నా పేరు కే కావేసి, నేను 8వ తరగతి చదువుతున్నాను. మనకి కరోనా వచ్చింది సార్, దాన్ని మనం ముందుగానే కనుక్కోలేకపోయినా ఫ్యూచర్ లేదా వ్యాధి వస్తే కనుక్కోగలుగుతామా? అది ఎలా? ఓకే,
కరోనా వచ్చింది మనం కనుక్కోలేకపోయాం. నేను రాబోయేటువంటి రోజుల్లో ఏమైనా ఇలాంటి కొన్ని వైరస్ కారకాలు మనం కనుక్కోగలమా అన్నటువంటి క్వశ్చన్. ఈ జీవ ప్రపంచంలో మనతో పాటు కొన్ని కోటాను కోట్ల జీవరాశులు నివసిస్తూ ఉన్నాయి. అవి బ్యాక్టీరియాలు కావచ్చు, వైరస్లు కావచ్చు, శిలీంధ్రాలు కావచ్చు, అలాగే జంతువులు, మొక్కలు, ఇవన్నీ కూడా. కాకపోతే మనలో ఇమ్యూనిటీ పవర్ అన్నటువంటిది ఉన్నంత వరకు ఏ జీవి కూడా మనల్ని ఏం చేయలేదు. అంటే వాటి సంతతిని, వాటి రూపుని మార్చుకుంటూ, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు రోబో వన్ సినిమా చూసే ఉంటారు. ఆ రోబో వన్లో, రోబో టూలో ఒక వ్యక్తి పరిస్థితులను తట్టుకొని ఎలా తనను తాను స్ట్రెంగ్తన్ చేసుకుంటూ ఇంకొక జీవి, ఇంకొక ప్రాణిని ఎదురుదాడి చేసి ఆ జీవిని నాశనం చేయాలి అన్నటువంటిది అక్కడ సినిమాలో చాలా చక్కగా మనం చూస్తున్నాం. బట్ ఏదేమైనా ఇక్కడ ప్రధానంగా జీవులు అనేవి అనేక రకాలైనటువంటి జీవులు ప్రకృతిలో ఉన్నాయి. అవి కొత్తగా పుట్టడం లేదు, చనిపోవడం లేదు. బట్ అవి ఎప్పుడు మన మీద దాడి చేస్తాయంటే మన ఇమ్యూనిటీ పవర్ అనేటువంటిది, ఎదుర్కొనేటువంటి శక్తి మనలో తగ్గిపోయినప్పుడు, అలాగే ఆ జీవరాశులు తమను తాము అభివృద్ధి చేసుకొని ముఖ్యంగా ఏవి కూడా ఎదుటి వ్యక్తిని హామ్ చేయాలనేటువంటి ఉద్దేశంతో వ్యవహరించాం. కేవలం ఒక మనిషి మాత్రమే తమ స్వార్థం కోసము ఇతర జీవులపైన ఆధిపత్యాన్ని కావచ్చు, లేకపోతే ఈ దురాలోచన దురాలోచనతో అధిక సంపాదన లేదా ప్రకృతిని నాశనం చేసేటువంటి కొన్ని వికృత చేష్టల వల్ల ప్రకృతి బ్యాలెన్స్ అనేది తగ్గిపోవడం వల్ల ప్రకృతిలో ఉండవలసినటువంటి ఈ అనుఘటకాలు ఉన్నట్లయితే వాటిని సమస్థితిలో, సమతా స్థితిలో ఉన్నట్లయితే ఇలాంటివి ఏమి జరగవు. బట్ ఎప్పుడైతే ఇంబ్యాలెన్స్ అనేది ఎక్కువైపోతుందో, ఈ వాతావరణంలో వచ్చేటువంటి మార్పుల ప్రభావం వల్ల కొన్ని రకాలైనటువంటి జీవులు విజృంభిస్తున్నాయి, కొన్ని రకాలైనటువంటి జీవులు అధోగతి పాలవుతూ ఉన్నాయి. మనందరం ఒకప్పుడు డైనోసార్స్ చూసే ఉంటారు మీరు. మరి ఈరోజు డైనోసార్స్ లేవు. అలాగే అనేక రకాలైనటువంటి జీవచరాలు వాతావరణంలో వచ్చేటువంటి మార్పుల ప్రభావంలో కొన్ని అదృశ్యమైపోతున్నాయి, నాశనం అవుతున్నాయి, నశించిపోతున్నాయి. కాలక్రమంలో అవి డైనోసార్లు ఉండేవంట అని మనం చెప్పుకుంటూ ఉన్నాం. అలాంటి పరిస్థితి మనకు కూడా రాబోయేటువంటి తరాలు మానవుడు ఉండేవాడంట అనేటువంటి పరిస్థితి రాకుండా ఉండాలంటే మనం ఈ పర్యావరణాన్ని పరిరక్షిస్తూ ఆ విధంగా ముందుకు వెళ్ళినట్లయితే ఎలాంటి జీవులు కొత్తగా కనుక్కోవాల్సినటువంటి అవసరం ఏమీ లేదు. కొత్తగా ఏమీ సృష్టించబడవు. ఉన్నటువంటి వాటే మనము ఇమ్యూనిటీ పవర్ అనేది తగ్గిపోయినప్పుడు అవి ఎక్స్పోజ్ అవుతూ ఉంటాయన్నమాట. అలా నేను జాంబీ వైరస్ గురించి చెప్పండి, నాకు దాని గురించి తెలియదు. ముందు దానికి క్వశ్చన్ చెప్తాను. జాంబీ వైరస్ అనేది డెడ్ బాడీస్ నుంచి వస్తాయన బతికున్న శవం? బతికున్న శవం అంటే అటువంటిది ఏమి లేదు సార్, చూపిస్తాడు మ్యాజిక్. గొంతు కోసి పగన్ పడేస్తాడు. వైరస్లకి రాకుండా, కొత్త వైరస్లు రాకుండా, వ్యాధులు రాకుండా చేసేదానికి చాలా పరిశోధనలు ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్నాయి. చైనాలో కూడా ఈ వైరస్ మీద, కోవిడ్ వైరస్ మీద చాలా ప్రయోగాలు జరుగుతున్నాయి. కొందరు ఏమంటున్నారంటే ప్రయోగాలు చేసే క్రమంలో అది బయటికి వచ్చేసి మానవులకు వ్యాపించి ఈ కరోనా వ్యాధి జరిగింది, వచ్చింది అని చెప్తున్నారు. కొందరేమో కావాలని సృష్టించినారు అని కొన్ని దేశాలు వాళ్ళ మీద దాడి చేస్తూ దాన్ని ఇన్వెస్టిగేట్ స్టిల్ చేస్తూ ఉన్నాయన్నమాట. సో సార్ చెప్పినట్టు కొన్ని వైరస్లు వాటి హోస్ట్ కోసము ప్రతిసారి మనలో ట్రై అవుతూనే ఉంటాయి. వాటి పునరుత్పత్తి చేసుకొని వెళ్ళిపోతూ ఉంటాయి, కొత్త హోస్ట్ని చూసుకుంటూ ఉంటాయి. గుడ్ మార్నింగ్ సార్, ఐఎమ్ కే జేషిక ఫ్రమ్ 9th క్లాస్. సార్, తోకచుక్క పడేటప్పుడు మనము ఎవరైనా చూసి ఇంట్లో చనిపోతారు, లేకపోతే మన కోరిక తీరుతుంది అంటారు సార్, ఎందుకు? ఇది సైంటిఫిక్ ప్రకారం ప్రూవ్ అయిందా లేదా సార్? అందుకే మీకు జన విజ్ఞాన వేదిక అనేది ఉండేది పైన.
అవన్నీ మూఢనమ్మకాలు అంతే. మన ఆరోగ్యానికి ఏమి కాదు, మనం చూస్తే వినోదం దొరుకుతుంది, అలాగే దానివల్ల జ్ఞానం వస్తుంది అంతేగాని చనిపోవడం కానీ మన ఆలోచనలు మారడం కానీ అలాంటివి ఏమీ జరగవమ్మా. ఓకే, ఎక్కడా కూడా సైంటిఫిక్గా దానివల్ల మన ఆరోగ్యానికి కానీ మన జీవానికి కానీ ఎక్కడ ప్రమాదం ఉందని ఎక్కడ ప్రూవ్ చేయలేదు. మై నేమ్ ఇస్ జీ భాగ్యలక్ష్మి ఫ్రమ్ 9th క్లాస్. ట్రీస్ కార్బన్ డైఆక్సైడ్ ని తీసుకొని ఆక్సిజన్ ని రిలీజ్ చేస్తాయి కదా సార్, అయితే ట్రీస్ లో ఆక్సిజన్ ఎలా ఫామ్ అయింది సార్? మొక్కలు అనేవి ట్రీస్ వాతావరణంలో ఉన్నటువంటి కార్బన్ డైఆక్సైడ్ని CO2ని అలాగే భూమి నుండి వేర్ల సహాయంచే నీటిని శోషించుకొని కార్బన్ డైఆక్సైడ్ CO2ను అలాగే H2O ఈ రెండింటిని సింపుల్ చిన్న చిన్న అణువులను పెద్ద అణువులుగా అంటే కార్బోహైడ్రేట్స్ C6H12O6 అనేటువంటి పెద్ద అణువులుగా మార్పు చేసేటువంటి ప్రక్రియను మనం ఏమంటున్నాం, ఫోటోసింథసిస్ అంటున్నాం. ఈ ప్రక్రియలో ఆక్సిజన్ అనేది రిలీజ్ అవుతుంది, అంటే H2O హైడ్రోజన్, రెండు అణువులు హైడ్రోజన్ ఆక్సిజన్, అలాగే CO2 కార్బన్ డైఆక్సైడ్, మూడు అణువుల కార్బన్ డైఆక్సైడ్ని ఈ చిన్న చిన్న అణువులను పెద్ద అణువులుగా మార్పు చేసేటువంటి ప్రక్రియలో C6H12O6 అనేది ఒక అనుఘటకంగా మార్పు చెందుతున్నాయి, ఆక్సిజన్ అనేది రిలీజ్ అవుతూ ఉందన్నమాట. ఆ విధంగా కార్బన్ డైఆక్సైడ్ హైడ్రోజన్ H2O రెండు మెరిచిపోయి ఆ కార్బన్ డైఆక్సైడ్లో ఉన్నటువంటి కార్బన్ అలాగే H2O వాటర్ C6H12O6 CHO ఈ మూడు ఉంటున్నాయి, ఇంకా మిగిలినటువంటి ఆక్సిజన్ అనేది రిలీజ్ అవుతుంది ఆ విధంగా. ఓకే.